వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కేంద్రం కానీ ఇటు రూరల్ ప్రాంతం కానీ ఈ సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా స్కిన్ కేర్, ప్రధానంగా ఈ చర్మ వ్యాధులు అనేవి కూడా అధికమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు ఎక్కువగా ఈ హాస్టల్ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. దీనికి సంబంధించి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఈ ప్రభుత్వ వైద్యులు స్కిన్ స్పెషలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు సార్, మనకి ప్రయత్నించదాం సార్. ప్రధానంగా ఈ సీజనల్ వ్యాధుల పట్ల స్కిన్ సంబంధించి ఎటువంటి జాగ్రత్త వహించాలి, ఎందుకు ఈ కాలంలో ప్రబలుతున్నాయి ఈ స్కిన్ వ్యాధి అనేది? ఈ సాధారణంగా టెంపరేచర్ చేంజెస్ అవుతుంటాయి ఈ టైంలోని, అలాగే గాలిలో కూడా తేమ శాతం ఎక్కువ ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటుందోనే ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే పిల్లలకి స్కేబీస్ ఇలాంటి వ్యాధులు వస్తుంది. అట్లానే కాళ్ళకి ఏమైనా పెంచుకొని సాక్స్ వేసుకొని హాస్టల్లో అన్ హైజీనిక్ గా ఉంటే మాత్రం ఈ స్టెప్ రాక వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కార్డు వస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే కన్సల్ట్ పిహెచ్ మీకు అవసరం, మీరు టచ్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ని అన్ని మందులు కోర్సెస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏమైనా తగ్గకపోతే మాత్రం ఏరియా హాస్పిటల్ చూస్తే మేము నెల ఒక్క రోజులు అందుబాటులో ఉంటాము, ఎప్పుడు సర్వీస్ అందజేస్తుంటే. మా శోభ రెడ్డి గారు కూడా దీనికి తగ్గ మందులని నాకు ఇచ్చేది సహకరించేది, అందుకే కూడా ధన్యవాదాలు. సార్, ఎలాంటి జాగ్రత్తలు ఈ ముందస్తుగా రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు ఏదైనా తీసుకోగలమంటారా? హైజీన్ హైజీన్ మెయిన్, హ్యాండ్ వాషింగ్ కూడా మేము మెయిన్, తర్వాత ఫుడ్ వాషింగ్, ఫుడ్ కేర్ హ్యాండ్ వాషింగ్ మెయిన్, రెండు ఉంటే మాత్రం కరెక్ట్గా దాన్ని మనం మేనేజ్ చేయగలుగుతాము. సీరియస్ జరగలేదు కాదు, కానీ ఇబ్బంది పెడుతుంటే పిల్లలు స్కేబీస్ అనే రోజులు వచ్చేస్తుంది, పైకొచ్చింది అది కూడా ఒక పాటిస్తుంది. ఎస్పెషల్ ఎప్పుడైనా హాస్పిటల్ వేసుకోవడం కావాలి, సంబంధం హాస్టల్ చేస్తారు, పెడుతున్న హాస్టల్ అందరికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వైద్యం ఉంది, మనం ఏం చేయొచ్చు సార్? ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి, వాళ్ళు కూడా అనే పరిస్థితులు ఉన్నాయి. గిరిపుత్రులు వీటిపై అవగాహన ఉండదు, వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకుని వీళ్ళకి దూరంగా ఉండే అవకాశం ఉందంటారు? అది వర్షాల్లో వాళ్ళు ఇప్పుడు వరి పైరులకి వరి పంటలకు ఎక్కడ వెళ్ళిపోయి కాళ్ళు బాగా కడిచిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అటువంటి బూట్స్ ఉంటాయి, ఆ బూట్స్ కొన్ని వేసుకుంటే చాలా మట్టికి తగ్గుతుంది. అట్లాగే గ్లౌస్ ఉంటాయి, స్టిక్గా ఉండే గ్లౌస్ మంచి దాకా వస్తాయి, వేసుకొని గుర్తుకి వెళ్తే కూడా కొంతవరకు 90% పైన వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే హాస్టల్లో వాకింగ్స్ కూడా క్యాంప్స్ పెట్టి, మెడికల్ క్యాంప్ పెట్టి అవసరం మనల్ని కూడా పిలుచుకోవడం వచ్చి డిఫికల్ట్ కేసు మనం చూడడం అవుతుంది, లేదా మనం షిఫ్ట్ చేసుకుని మనం చూస్తారు. సో హెచ్సీ డాక్టర్ ఒక కన్సర్న్ డాక్టర్ ఉంటారు హాస్టల్లో, వాళ్ళు ముందు స్క్రీన్ చేస్తారు, డిఫికల్ట్ కేసు మనం ఇస్తే మేము డిఫరెంట్గా చూస్తాము. మా సైడ్ నుంచి మా సోషల్ రెండు మందులు మేము ఇచ్చాం. ఇది మొత్తం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో కానీ గ్రామీణ ప్రాంత ప్రజలను చూసే సమయంలో కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గారు ప్రత్యేక ఇప్పటి వరకు కూడా వివరించారు. ఇది ఇక్కడ ప్రభుత్వం ఏం చేసుకుంటుంది.